కర్ణాటకలో తుంగభద్ర స్టాప్ లాక్ గేట్ ఏర్పాట్లకు సంబంధించి సక్సెస్ అయినట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ యూనిట్ ని విజయవంతంగా అమర్చారు నిపుణులు. ఈ రోజు మరో 5 ఎలిమెంట్స్ ని అమర్చాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టు దగ్గర ఈ ఉదయం నుండి కూడా మరమ్మతులు కొనసాగనున్నాయి. నీటిని ఖాళీ చేయకుండానే పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు సిబ్బందికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. తుంగభద్ర డ్యాం కొట్టుకుపోయిన గేట్ విషయంలో పురోగతి సాధించారు నిపుణులు. తీవ్రంగా శ్రమించి 19వ గేట్ స్టాప్ లాక్ విజయవంతం చేశారు. ఆనందంతో సంబురాలు చేసుకున్నారు నిపుణులు. ఇవాళ సాయంత్రం లోపు మిగిలిన గేట్లు ఇన్స్టాల్ చేస్తామని అంచనా వేస్తున్నారు. మొదటి స్టాప్ లాక్ విజయవంతం కావడంతో ఏపీ సీఎం అభినందనలు తెలిపారు. తుంగభద్ర డ్యాం 19వ గేట్ స్థానంలో తీవ్రంగా శ్రమించిన ఎక్స్పర్ట్స్ ఎట్టకేలకు మొదటి ఎలిమెంట్ ని విజయవంతంగా ఫిక్స్ చేశారు. ప్రత్యేక లైటింగ్ సిస్టమ్ తో స్టాప్ లాక్ ఫిక్స్ చేశారు నిపుణులు. ఫస్ట్ ఎలిమెంట్ సక్సెస్ కావడంతో రెండో ఎలిమెంట్ ని కూడా ఫిక్స్ చేస్తున్నారు. ఇవాటిలోగా 5 ఎలిమెంట్స్ ను అమర్చనున్నారు నిపుణులు. తాత్కాలిక గేట్ నిర్మాణం పూర్తయితే మళ్లీ డ్యాం పూర్తిగా నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుంగభద్ర రిజర్వాయర్ స్టాప్ లాక్ గేట్ మొదటి ఎలిమెంట్ ఇన్స్టాలేషన్ విజయవంతమైనట్లు కొప్పల్ జిల్లా మంత్రి శివరాజ్ ప్రకటించారు. నీటిలో స్టాప్ లాక్ ఇన్స్టాల్ చేయడం పెద్ద సవాల్గా మారిందన్నారు. అవి నీటిలో దిగినప్పుడు క్రేన్లు వణుకుతున్నాయని చెప్పారు. అలాంటి సమయంలో కార్మికులు తమ ప్రాణాలు పణంగా పెట్టి మొదటి ఎలిమెంట్ ని విజయవంతంగా చేయడంపై సిబ్బందికి నిపుణులకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి. ఈ ఆపరేషన్ ని సీఎం డిప్యూటీ సీఎం ప్రత్యక్షంగా వీక్షించినట్టు చెప్పారు. ఇవాళ సాయంత్రం లోపు మిగిలిన గేట్లు ఇన్స్టాలేషన్ చేస్తామని అంచనా వేస్తున్నారు. 19వ గేట్ స్థానంలో స్టాప్ లాక్ ఫిక్స్ చేయడంతో తుంగభద్ర రిజర్వాయర్ పై సంబరాలు మిన్నంటాయి. కొప్పల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శివరాజ్, ఎంపీ రాజశేఖర్ హిత్నాల్ సంబరాలు చేసుకున్నారు. నాయకులు మిఠాయిలు పంచుకున్నారు, ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు తుంగభద్ర డ్యాం స్టాప్ లాక్ గేట్ అమరికలో మొదటి భాగం పూర్తవడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. స్టాప్ లాక్ విజయవంతం కావడంలో భాగస్వాములైన సిబ్బందికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. సమిష్టిగా పనిచేసి విజయం సాధించారని ప్రశంసించారు చంద్రబాబు. తుంగభద్ర డ్యాం కొట్టుకుపోవడంతో కర్ణాటక ప్రభుత్వానికి అవసరమైన సాయాన్ని అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తుంగభద్ర డ్యాం లో కొట్టుకుపోయిన 19వ గేట్ స్థానంలో తాత్కాలిక గేట్ ఏర్పాటు పనులు గేట్ల నిపుణులు కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. జిందాల్, తుంగభద్ర బోర్డు ఇంజనీర్లు, అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు. అయితే తుంగభద్ర డ్యాం లో కొట్టుకుపోయిన గేట్ స్థానంలో తాత్కాలిక గేట్ ను అమర్చడం చాలా పెద్ద ఛాలెంజ్ గా మారింది. ఎందుకంటే భారీ వరద ప్రవాహంలో గేట్ ను అమర్చడం అంత ఈజీ పని కాదు. ఎంతో బరువున్న ఇనుప గేట్లను ఫోర్స్ గా వెళ్తున్న నీటిలో దింపి వాటర్ కెమెరాలు, ఆక్సిజన్ మాస్కులతో కొంతమంది నిపుణులు నీటిలోకి దిగి ఆ గేట్ ను దిమ్మ మీద అమర్చాల్సి ఉంటుంది. దానికోసం ఇంజనీరింగ్ టీం ఎంతో సాహసం చేస్తోంది. ఇక కర్ణాటకలో మళ్లీ భారీ వర్ష సూచన ఉండడంతో వరదలు పోటెత్తే అవకాశం ఉంది. ఆ లోపలే డెడ్ లైన్ పెట్టుకుని మరీ స్టాప్ లాక్ అమర్చే ప్రయత్నంలో ఉంది తుంగభద్ర డ్యాం బోర్డ్. మళ్లీ వారం రోజుల్లో డ్యాం నిండిపోయే లోపల ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. తాత్కాలిక గేట్ అమర్చడం పూర్తయితే 15 లక్షల ఎకరాలకు సాగునీటి భరోసా లభిస్తోంది. రాయలసీమ రైతులతో పాటు తెలంగాణలోని గద్వాల జిల్లా రైతులకు కూడా మేలు జరుగుతోంది. దీంతో ఈ ప్రక్రియ త్వరగా విజయవంతం కావాలని అంతా ఆశిస్తున్నారు.